కుట్ 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 ఎక్కడ తగ్గేదేలా కుట్టు పడిపోవాలా లోడ్ లెక్కించండి ఏంది లోడ్ ఇత్తాలరా అన్నట్టు బిల్డున్నాడు महामंत्री అబ్బో కొట్టు చిగురు చిగురు కొట్టు చిగురు కొట్టు అక్కడ ఎవరు లేరుగా महामंत्री ఇమాజినేషన్ రాజగా ఇమాజినేషన్ ఇమాజినేషన్ లోనే జీవిస్తున్నావంటే ఇంక జీవించమంటే నటిస్తావేమో అయ్యో రాజగా ఏదో మీ అభిమానం రాజగా అయ్యో సరే ఏంది ఇప్పుడు ఈ ఎఫెక్ట్లు ఎందుకు అంటే రాజుగారు మన పుష్పరాజు ఉన్నారు కదా సరదాగా ఆయన గుర్తు చేసుకుందామని ఆయనదొక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చారు రాజుగారు పుష్పరాజు గురించి ఇంపార్టెంట్ అప్డేట్ ఖచ్చితంగా ఆయన బరే ఐకానిక్ స్టార్ అంటే మాత్రం ఏం చెప్పు ఐటమ్ సాంగ్ గురించేనా అది కాదు రాజుగారు గురించా అది కూడా కాదు రాజు రెండు డైరెక్షన్ గురించా అది కూడా కాదు రాజు రెండో గేటప్ల గురించా అది కూడా చెప్పింది రా బొగడా పోనీ పుష్ప రెండో పాట గురించా చెప్పింది బొగడా్రి అంటే బుక్క రెస్పెక్ట్ రాజు నువ్వు మంత్రి బయట మాట్లాడుకున్నట్టు మాట్లాడుతా ఓకే మరి లేకపోతే చెప్పు అయితే రాజుగారు యూట్యూబ్ లో మొన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు కదా అదే మొన్నటి వరకు ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చింది సిక్స్టీ మిలియన్స్ అనుకున్నాం సిక్స్టీ అనుకున్నాం కదా రాజుగారు ఈ వన్ వీక్ లోనే సెవెంటీ మిలియన్స్ వచ్చింది రాజుగారు సెవెంటీ మిలియన్స్ ఏంది ఒక్క టీజర్ గా సెవెంటీ మిలియన్స్ మరి అనుకోను తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన రికార్డ్స్ అన్నింటినీ ఇదే తిరగరాసింది అంతా తిరగరాసింది నిజంగా ఏంది అంత పిక్స్ లో ఉన్నారు జనం లైక్స్ ఏందో తెలుసా వన్ పాయింట్ సిక్స్ మిలియన్ లైక్స్ ఆడియన్స్ మంచి క్యూరియాసిటీతో ఉన్నారా మరి చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారేమో అదే కదా తగ్గేదేలే నాకెందుకో రంగస్థలం తర్వాత సుకుమారు ఏంటి అలవైకుంఠపురం తర్వాత బన్నీ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇది ఎందుకో నాకు తెలిసి ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు కొట్టేసిద్దామన్నా డొడ్కుంది మామంత్రి నీ బొకడగా అని సినిమా బడ్జెటే పెరిగిపోయి రెండు వందల యాభై కోట్లకి వెళ్తే అంటే రెండు పాటలు పెట్టారేమో మరి రెండు ఒక పాటలు కోట్లు వస్తుందని అలాగా సింక్ లో ఉన్నాడు రాజగారు ఈ మధ్య పొరత పెరిగింది రెండో పాటు ఇంకో రెండు యాభై కోట్లు మొత్తం ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్ కొట్టేసిద్దా అంటే అంతే ఇదిగో ఏదైనా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు కాబట్టి బన్నీని పాన్ ఇండియన్ స్టార్ అని మనం చూడాలా ఖచ్చితంగా రాజుగారు అదేనండి ఫస్ట్ పొజిషన్ లో ప్రభాస్ అయితే సెకండ్ పొజిషన్ లో మన అల్లు అర్జున్ విజయ్ దేవరకొండే ఆ మూడో ప్లేస్ ఇంకొకటి నాదే నాలుగో ప్లేస్ జొమ్మ ఎల్ల 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 నేను వెళ్ళి ఏంటి టేజర్ చూడ నువ్వు అదండి విషయం యూట్యూబ్లో అసలు ఎంత ఫైరింగ్ స్టార్ట్ అయ్యిందంటే అసలు అసలు నమ్మలేకపోతున్నాం అసలు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఫాస్టెస్ట్ వ్యూస్ కౌట్ అనమాట మన టాలీవుడ్లోనే వ్యూస్ త్వరగా వచ్చింది అసలు ఆనందం చెప్పలేకపోతున్నాడు నేను మళ్ళీ ఇంకోసారి చూస్తాను